ఒమిక్రాన్ పై అప్రమత్తంగా ఉన్నామన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. 979 మంది వివిధ దేశాల నుంచి తెలంగాణకు వచ్చారని, విదేశాల నుంచి వచ్చినోళ్లకు కరోనా టెస్టులు చేశామని తెలిపారు. వీరిలో 13 మందికి పాజిటివ్ వచ్చిందని, శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామని చెప్పారు. కొత్త వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురి కావద్దన్నారు. రాష్ట్రంలో 92% మందికి ఫస్ట్ డోస్, 46% మందికి రెండు డోసులు ఇచ్చామన్నారు హెల్త్ డైరెక్టర్. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ 11 ఎట్రిస్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రయాణికులందరినీ కూడా రెగ్యులర్ గా వాళ్ళ హెల్త్ స్క్రీన్ చేయటం, అలాగనే వాళ్ళకి ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా ప్రతిరోజు మనం నిర్వహిస్తున్నాం. సో దీనిలో భాగంగా నిన్న మొత్తం మీద ఒక 70 మంది ఈ దేశాల నుంచి, ఈ 11 దేశాలకు సంబంధించిన ప్రయాణికులు రావడం జరిగింది. మొత్తం మీద నిన్నటి వరకు మనకి సుమారు 979 మంది ఈ అంతర్జాతీయ ప్రయాణికులు ఈ 11 దేశాల నుంచి రావడం జరిగింది. వారిలో అందరికీ పరీక్షలు జరిపితే ఇప్పటి వరకు సుమారు 13 మంది కోవిడ్ కి పాజిటివ్ గా రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ శాంపిల్స్ ని మనం జీనోమ్ సీక్వెన్స్ కి పంపించడం జరిగింది. ఇంకా ఎందుకంటే మనకి జీనోమ్ సీక్వెన్స్ రిపోర్ట్ రావడానికి 4 నుంచి 6 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. బహుశా ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ వీళ్ళు ఎలాంటి వేరియంట్ తో ఇన్ఫెక్ట్ అయ్యారనేది మనకు తెలుస్తుంది. అది డెల్టా వేరియంటా లేదా ఒమిక్రాన్ వేరియంట్ అనేది మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ మాకు ఎప్పుడు రిపోర్ట్స్ వచ్చినా సరే ఇమీడియట్ గా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ప్రజలు ఈ వేరియంట్ కి సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేనప్పటికీ మనం ఇంత ముందు చెప్పినట్లు పూర్తి అప్రమత్తతో జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇంకొక 1-2 మంత్స్, ఇప్పుడు ఏదైతే మనకి సౌత్ ఆఫ్రికాలో సర్జ్ చూస్తున్నామో అది స్లోగా మిగిలిన దేశాలకి అండ్ ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ కూడా ఈ కొత్త వేరియంట్ స్ప్రెడ్ అవడం జరిగింది. ఈరోజు యుఎస్ లో స్ప్రెడ్ అయినాయి, మన దేశంలో కూడా ఇప్పటికే ఒక 5 కేసులు రిపోర్ట్ అవడం జరిగింది. ఈరోజు ఉదయం ఢిల్లీలో కూడా, మన దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఒక కేసు రిపోర్ట్ అవడం చూస్తున్నాం. దాంతోపాటు ముంబై, బెంగళూరు ఇలాంటి అన్ని ప్రాంతాలలో, జైపూర్ ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కూడా కేసులు రిపోర్ట్ అవటం చూస్తున్నాం. అండ్ రేపు మాపు మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఏమాత్రం కూడా హైదరాబాద్ లో కూడా ఆ తెలంగాణలో కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇది మనకి కంటికి కనిపించే వైరస్ కాదు. ఓకే, మనం అందరం కూడా ప్రజల భాగస్వామ్యంతో సహకారంతో ఈ కంటి కనిపించని వైరస్ మీద మనం అందరం యుద్ధం చేస్తున్నాం. ఒక ఉపద్రవం వచ్చినప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ చేపట్టే చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యము, ప్రజల సహకారం అనేది అత్యంత ముఖ్యమైనది. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో, ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొనేటప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ పనితీరుతో పాటు ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారం ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది.